పదవ తరగతి బయాలజీ మొదటి పాఠంలోని బిట్లు పోషణ పోషకాహార వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియను పిండి పదార్థ ఉత్పత్తిని బట్టి నిర్ధారిస్తాం కానీ గ్లూకోజ్ ఉత్పత్తి పైన కాదు ఎందుకంటే దీంట్లో ఆన్సర్ వచ్చేసి బి కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్ ఏర్పడిన వెంటనే పిండి పదార్థంగా మారుతుంది కాబట్టి రెండవది ఆకులలోని పిండి పదార్థ పరీక్ష నిర్వహించడానికి ఉపయోగించే రసాయన పదార్థం ఏది అంటే పిండి పదార్థ పరీక్ష నిర్వహించడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం ఏంటి దీంట్లో అది అయోడిన్ కిరణజన్య సంయోగ క్రియలో జరిగే శక్తి మార్పు ఏది అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఏ శక్తిగా మారుతుంది చూడండి ఇక్కడ దీంట్లో కిరణజన్య సంయోగ క్రియలో ముఖ్యంగా కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది కాంతి చర్య జరిగే చోటు ఏది ఎక్కడ జరుగుతుంది కాంతి చర్య క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది క్లోరోప్లాస్ట్ లో ఎక్కడ జరుగుతుంది అంటే గ్రానాలనా స్ట్రోమాలనా yes ఇది గ్రానల్ లో జరుగుతుంది క్లోరోప్లాస్ట్ లోని గ్రానల్ లో జరుగుతుంది సో ఇక్కడ ఇది ఆన్సర్ నెక్స్ట్ పత్రాలలో ఆకుపచ్చటి పత్రహరితం అవసరం ఎందుకంటే ఎందుకు అవసరం ఏం చేస్తుంది పత్రహరితం ఏం చేస్తుంది రైట్ కాంతి శక్తిని గ్రహించడానికి ఆకుపచ్చని పత్రహరితం అవసరం గోధుమ పిండిలోని పిండి పదార్థాన్ని పరీక్షించడానికి పదార్థాలను ఏ విధంగా కలుపుతాం ఏం చేస్తాం అది ముందు ఏం చేస్తాం తర్వాత ఏం చేస్తాం దీంట్లో ఒకసారి చూడండి ఇక్కడ ఈ ఆప్షన్స్ ను దీంట్లో ఆన్సర్ వచ్చేసి ముందు లాలాజలం తర్వాత అయోడిన్ ని కలుపుతాం ముందు లాలాజలం తర్వాత అయోడిన్ ని కలుపుతాం హరిత రేణువులో కిరణజన్య సంయోగ క్రియ జరిగి పిండి పదార్థం తయారవుతాయి ఒకవేళ ఆకులలో హరిత రేణువే లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది కార్బోహైడ్రేట్ల తయారీ జరగదు మొక్క చనిపోతుంది మొక్క బాగా పెరుగుతుంది దీంట్లో ఏది వస్తుంది ఆన్సర్ పిండి పదార్థం తయారవుతాయి ఒకవేళ ఆకుల్లో హరిత రేణువే లేకపోతే ఏమవుతుంది అనేది రైట్ సో దీంట్లో ఇవన్నీ కూడా కరెక్టే పైవన్నీ కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించు ప్రయోగంలో సీసాలోని పొటాషియం హైడ్రాక్సైడ్ కేఓహెచ్ చేసే పని ఏంటి ఏం పని చేస్తుంది ఇది ఇగో ఇది సీసాలోని సిఓటును పీల్స్తుంది డి ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగంలో మొక్కను 48 గంటలు చీకటిలో ఉంచడానికి గల కారణం ఏమిటి ఎందుకు ఉంచుతారు 48 గంటలు అంటే పత్రాల నుండి పిండి పదార్థాన్ని తొలగించడానికి 48 గంటలు ఉంచుతారు పత్రాల నుండి పిండి పదార్థాన్ని తొలగించాలి కాబట్టి ఇక్కడ చూడండి కింది వానిలో స్వయం పోషకాల పోషణ క్రియలతో సంబంధం లేనిది ఏది కింది వానిలో పోషణకు సంబంధించినటువంటి క్రియలో సంబంధం లేనిది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనం ఏటీపీ ఎన్ఏడిపి ఇవన్నీ కూడా మనం పోషణలో మనకు వస్తాయి కానీ ఏటీజీసీ అనేది ఎక్కడ రాదు మనకి పోషణ అనే దాంట్లో కాబట్టి డి ఏటీజీసీ అనేది సంబంధం లేనటువంటిది పోషణకు సంబంధం లేనటువంటిది హిల్ చర్యను కాంతి విశ్లేషణ చర్య అనట కారణం ఏంటి ఏమంట ఎందుకంటారు అంటే కాంతి ద్వారా నీటి అణువు విశ్లేషణ చెందుతుంది కాబట్టి హిల్ చర్యను కాంతి విశ్లేషణ చర్య అంటారు నెక్స్ట్ కస్క్యూటా యొక్క పరాన్న జీవ పోషణ జరపడానికి కారణం ఏంటి
ఎందుకు జరపలేకపోతుంది? పరాన్న జీవ పోషణ జరపడానికి కారణం ఏంటంటే వాటిలో వేర్లు లేకపోవడం. ఓకే, పత్రాహారితంలో ఉండే మూలక లోహం ఏది? పత్రాహారితంలో ఉండే మూలకం ఏది? ఏ మూలకం ఉంటుంది పత్రాహారితంలో? మెగ్నీషియం, రైట్. తర్వాత ఈ క్రింది వాక్యాల ఆధారంగా సమాధానం గుర్తించండి. హరిత రేణువులు సరళ అకర్బన పదార్థాలను సంక్లిష్ట అణువులుగా మారుస్తాయి. ఇందుకు శక్తి, కాంతిశక్తి కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండిట్లో రెండు కరెక్టేనా? ఏది? ఒకటి రెండు కరెక్టేనా? హరిత రేణువులు సరళ అకర్బన పదార్థాలను సంక్లిష్ట అణువులుగా మారుస్తాయి. ఇందుకు కాంతిశక్తి కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో చూసినట్లయితే ఒకటి రెండు కూడా సత్యాలే, కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్? కాంతి చర్యలో కాంతిశక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవడం, కార్బన్ డైఆక్సైడ్ అణువు గ్లూకోజ్గా సంశ్లేషించబడటం, ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి ఈ చర్యలన్నీ కూడా? కాంతిశక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నం చెందడం, గ్లూకోజ్గా కార్బన్ డైఆక్సైడ్ అణువు గ్లూకోజ్గా సంశ్లేషించబడడం, ఇవన్నీ కూడా మనకి హరిత రేణువులో జరుగుతాయి. హరిత రేణువులో ఉండే ద్రవ భాగం ఏది? హరిత రేణువులో ఉండే ద్రవరూప భాగం ఏంటి? తైలకాయడ, గ్రానాన, ఆవరణికన. సో దీంట్లో ఆవరణిక అనేది, దీన్ని స్ట్రోమా అంటాం, ఇది ద్రవ భాగం అన్నమాట హరిత రేణువులో. కిరణ సంయోగ క్రియలో CO2ను గ్రహించే ఆకులోని భాగం ఏది? ఏం గ్రహిస్తుంది? మొక్కలు. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయి కదా, మరి ఆకులో ఏ భాగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పత్రంలోకి వెళ్తుంది? చూడండి ఇక్కడ ఆప్షన్స్, ఇది బి, పత్ర రంధ్రాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ రేటు ఈ కింది వాటిలో దేనితో ప్రభావితం కాదు? అంటే కిరణజన్య సంయోగ క్రియ రేటు అనేది ఇక్కడ ఈ నాలుగిట్లో దేనితో ప్రభావితం కాదు. చూసినట్టయితే ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్ గాఢత, కాంతి తీవ్రత, ఈ మూడు కూడా కిరణజన్య సంయోగ క్రియను ప్రభావితం చేస్తుంది, కానీ ఆర్ద్రత మాత్రం ప్రభావితం చేయదు. కాబట్టి ఇది ఆర్ద్రత. మొక్కలు తయారు చేసుకునే ఆహారం నిల్వ చేయబడే రూపం, అంటే మొక్కలు ఏ రూపంలో ఆహారాన్ని నిల్వ చేస్తాయంటే పిండి పదార్థ రూపంలో నిల్వ చేస్తాయి. ఎట్లా నిల్వ చేస్తాయి? సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పిండి పదార్థం, ప్రోటీన్స్, లిపిడ్స్ ఈ మూడు కూడా వస్తాయి దీంట్లో డి. ఓకే, ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు విటమిన్స్ రూపంలో కాదు, పిండి పదార్థము, ప్రోటీన్స్, లిపిడ్స్ మూడు రూపాల్లో ఆహారం నిల్వ చేసుకుంటాయి. గరిష్ట కిరణ సమయోగ క్రియను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆయన పేరు ఎంగ్మలా. ఆకుపచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను ఏ సమయంలో పరీక్షిస్తారు? ఎప్పుడు పరీక్షిస్తారు? ఏ సమయంలో ఆకుపచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియను ఏ సమయంలో పరీక్షిస్తారంటే ఏ సమయంలోనైనా సరే మనం పరీక్షించవచ్చు. మెల్విన్ కాల్విన్ ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి పొందారు? దేనికి? మెల్విన్ కల్విన్ కర్బన స్థాపన, కర్బన స్థాపన వల్ల అతనికి, కర్బన స్థాపన మార్గాన్ని కనుగొనడం వల్ల అతనికి నోబెల్ బహుమతి వచ్చింది. మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ఎందుకని? అవి ఏం చేస్తాయి? ఆకుపచ్చని కాంతిని పరావర్తనం చెందిస్తాయి కాబట్టి అవి ఆకుపచ్చగా ఉంటాయి. కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడాన్ని నిరూపించింది ఎవరు? ఎవరు నిరూపించారు? మనకు తెలుసు, హిల్, రాబర్ట్ హిల్. అందుకని హిల్ చర్య అంటాం. నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? కాంతి చర్యలు మన గ్రానాల జరుగుతాయి అనుకున్నాం కాబట్టి నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? స్ట్రోమాలో జరుగుతాయి. కస్కిటా మొక్క అనేది ఏంటి? స్వయం పోషకమా, పరాన్నజీవ? సో రెండిట్లో ఏదనుకుంటున్నారు? సో పరాన్నజీవి. కస్కిటా మొక్క అనేది పరాన్నజీవ మొక్క. ఆస్టోరియా అంటే ఏంటి?
ఆ స్టోరీ అంటే అది ఒక వేరు లాంటి నిర్మాణం. కాబట్టి వేరు పుట్టగొడుగు అనేది ఏంది? పరాణజీవ పూతికాహార. సో ఈ రెండింటి లేదనుకుంటున్నారు, పూతికాహారం రైట్. సో అలానే ఆహార కర్మాగారంగా పిలువబడే మొక్కలోని భాగం ఇది. ఆహార కర్మాగారం ఏమనుకున్న ఆహారం తయారయ్యేటువంటి భాగం ఏంది? ఆక, కాండమ, వేర, పువ్వ. ఎందులో ఆహారం తయారవుతుంది? సో ఏ ఆకు పిండి పదార్థం యొక్క ఉనికిని గుర్తించే రంగు ఏది? అంటే పిండి పదార్థం ఉంది అని ఎలా గుర్తిస్తాం? ఏ రంగు వస్తే మనం గుర్తిస్తాం? పసుపు ఎరుప, నీలి నలుప, ఏంటిది అది? సో ఇది నీలి నలుపు. ఓకే, హైడ్రిల్లా మొక్కల ప్రయోగం ఏ వాయువు ఉనికిని గుర్తించడానికి చేస్తారు? ఏ వాయువు వెలువడుతుంది హైడ్రిల్లా ప్రయోగంలో? ఆక్సిజన్. కిరణజన సంయోగ క్రియలో ఏర్పడే మధ్యస్థ పదార్థం ఏది? మధ్యస్థ పదార్థం ఇంటర్మీడియటరీ అనమాట. అది ఏం ఏర్పడుతుంది అంటే రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్, RUBP అంటుంది. మధ్యస్థ పదార్థం ఇది. ఏకకణ జీవులలో ఆహార సేకరణ పద్ధతి ఎట్లా జరుగుతుంది? ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ శరీర ఉపరితలం ద్వారానా, నోటి ద్వారానా? రైట్, శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. ఆహార సేకరణకు మిథ్యాపాదాలను ఉపయోగించే జీవి ఏది? ఏదది? అమీబా. జీర్ణక్రియలో భాగంగా ఆహార రిక్తికలను ఏర్పరచుకునే జీవి ఏది? ఆహార రిక్తికలు ఏ జీవిలో ఉంటాయి దీంట్లో? ఇవి అమీబాలో. శైలికల ఆధారంగా ఆహారాన్ని సేకరించుకునే జీవి ఏది? శైలికల ఆధారంగా ఏ జీవి ఆహారాన్ని సేకరించుకుంటుంది? పారామీషియం. అత్యధిక పూతికాహార జీవులు ఏ తరగతికి చెందుతాయి? దేంట్లో ఎక్కువగా పూతికాహార జీవులు ఉంటాయి? శిలీంధ్రాలు రైట్. శిలీంధ్రాల్లో ఎక్కువ పూతికాహార జీవులు ఉంటాయి. మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? ఎంజైమ్ ఉంటుంది టయలిన్. ఎంజైమ్లు లోపించిన జీర్ణరసం ఏది? ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏంది? పైచరసం. లాలాజల అమైలేజ్ ఏ సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చుతుంది? ఏమవుతుంది అమైలేజ్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్లను సరళ సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్లను సరళ పదార్థాలుగా మారుస్తుంది. జఠరసంలో ఉండే ఆమ్లం ఏంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, HCl. ఈ క్రింది వానిలో తప్పుగా జత చేయబడింది గుర్తించండి. లాలాజలం టైలిన్, ఇది కరెక్టే. క్లోమరసం ట్రిప్సిన్, ఇది ఓకే. పైచరసం లైపేజ్. సో పైచరసంలో లైపేజ్ ఉంటుందా? అసలు ఎంజైమ్లే ఉండవు కదా పైచరసంలో. సో కాబట్టి ఇది లైపేజ్. సి, జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లకు కారణం ఏంటి? జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లకు కారణం ఏంటి? ఏది? ఒత్తిడి, బ్యాక్టీరియా, ఆమ్లం. సో ఈ మూడింటి వల్ల కూడా అల్సర్లు ఏర్పడతాయి. కాబట్టి 5 అని. ఈ క్రింది వానిలో నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? చూడండి, ఇక్కడ B and C నీటిలో కరుగుతాయి. సూర్యోదయాన్నే ఉషాకిరణాలను లభించే విటమిన్ ఏది? డి విటమిన్. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఈకొలై సంశ్లేషణ చేసే విటమిన్ ఏది? ఏం విటమిన్ తయారు చేస్తుంది? విటమిన్ B12. పెర్నీషియస్ ఎనీమియా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? సైనకోబాల్మిన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ కిరణజన సంయోగ క్రియలో మొక్క బరువు పెరగడానికి ముఖ్య కారకం నీరు అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? JB Van Helmont. సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులు మొక్కలైతే మొక్కలు జరిపే అతి ముఖ్యమైన క్రియ ఏంటి? కిరణజన సంయోగ క్రియ. సో ఇక్కడ చూడండి, కిరణజన సంయోగ క్రియకు సమీకరణం ప్రతిపాదించిన శాస్త్రవేత్త CB19. కిరణ సమయ క్రియలో ఏర్పడే గ్లూకోజ్ సంకేతం C6H12O6. ఆక్సిజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోసెఫ్ ప్రీస్ట్లే. జీవులకు ప్రాణవాయువు లాంటి ఆక్సిజన్కు పేరు పెట్టింది ఎవరు? ఆక్సిజన్కు పేరు పెట్టింది లెవోయిజర్.
కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని తెలిపిన శాస్త్రవేత్త జాన్ ఇంజన్ హౌస్. ఆకులోని ఆకుపచ్చని పదార్థం పత్రహరితంగా గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరు? పెల్లిటియర్ మరియు కవెన్సో. కాంతి కిరణాలలో ఉండే శక్తిని ఏమని పిలుస్తారు? క్వాంటం శక్తి. కిరణజన్య సమయోగ క్రియకు అవసరమైన కాంతి దైర్ఘ్యం ఎంత? 400 నుంచి 700 నానోమీటర్స్ మధ్య ఉంటుంది. కాంతి చర్యలు ఏర్పడే అంత్య పదార్థాలు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్. మొక్కలలో ఉన్న అధికమైన నీటిని పత్రాల ద్వారా బయటికి పంపించే క్రియ బాష్పోచేకమును వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే స్టీఫెన్ హ్యాల్స్. కీటకాహార మొక్కలకు ఉదాహరణ ఉన్నాయి డ్రాసిరా, యుప్లిక్లేరియా, నెపాంతిస్. కొన్ని ఆకుపచ్చని మొక్కల్లో వాయు వినిమయానికి తోడ్పడే లెంట్ సెల్స్ ఎక్కడుంటాయి? లెంట్ సెల్స్ అంటే రంధ్రాలా ఉంటాయి, అవి కాండం మీద. కిరణ సంయోగ క్రియకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేసిన శాస్త్రవేత్త డేనియల్ ఆర్నాన్. అయోడిన్ కారకంతో చేసే పిండి పదార్థ పరీక్షలో పిండి పదార్థాన్ని సూచించే వర్ణం ఏదంటే నీలి నలుపు. కిరణ సంయోగ క్రియకు అనుకూలమైన కాంతి కిరణాలు ఏవి? ఏ కాంతి కిరణాలు అనుకూలం? ఎరుపు మరియు నీలిరంగు కాంతి కిరణాలు.